ఎక్కడికెళ్తున్నా మాని? ఇప్పుడు వచ్చేసింది మళ్ళీ జర్నీ. ఫెస్టివల్ కదా, మా ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాం అన్నమాట. రెడీ అయిపోయినాం, ఇంకా స్టార్ట్ కావాలి. బ్యాగు చూడండి, మూడు బ్యాగులు అయినాయి. అయ్యో మళ్ళీ తీసినావు క్యాప్, పద నేను తీసుకుంటాను, అది వేసుకో. టైం వచ్చేసి 9:30 అవుతుంది, వెళ్ళేసరికి 2 అవుతుందో ఏమో, 3-4 అవర్స్ పడుతుంది. సిద్దిపేట వరకు బైక్ మీద వెళ్తాం, అక్కడ నుంచి బస్ అనేసి అనుకుంటున్నాం. చూడాలిగా, కాసేపు మబ్బు వస్తుంది, కాసేపు ఎండ వస్తుంది. ఇప్పుడైతే ఎండ వచ్చింది, ఇంకా చూడాలి. పద పద వెళ్దాం, పద ప్రాణం వేసేస్తే అయిపోతుంది. తీసుకుందాం, ఈ కవర్ మర్చిపోయినా, ఈ కవర్ పెట్టుకోవా. పగులుతుందా కొట్టింది, పడేసింది. ఇది ఎంత దాంట్లో పెట్టు, ఏదో ఎలక్ట్రిక్ సామాన్కో ఇంటికి తీసుకెళ్తున్నాం అన్నమాట. అదే స్విచ్ బోర్డుది, అక్కడ ఖరాబ్ అయిందో మరి ఏమో చెప్పేయాలి కావచ్చు. దాని గురించి తీసుకెళ్తున్నా, పద చలో నా తల్లి బయటికి రా. బట్టలు అయితే ఇటు సైడ్ తీసిన, నిన్న ఎండ తీసిన కానీ ఇక్కడ ఎండ లేదు. ఇక్కడ సైడ్ ఉన్నాయి, అటు సైడ్ చాప కూడా ఉందబ్బా. వచ్చినాక చూడు మరి, అది ఇంకా తీయాలి, వెళ్ళిపోతుంది. అట్నే పెట్టుకుంటారా క్యాప్ ఎవరన్నా? మాది అట్లా పెట్టుకుంటారా? మంచిగా పెట్టుకోరాదా నీకు? చలో పదా, 1, 2 సంబరం. నీకు బయటికి పోవడానికి సంబరం కదా బిడ్డ, అంతేనా? క్యాప్ నీకు చలి పెడుతుంది అనేసి పెట్టిన నేను. స్వెటరు ఈమెకు పాయింట్, జిన్ను పాయింట్ నీకు కదా. మా ఆయన స్వెటర్, నేను స్వెటర్, ఏమో వర్షం పడుతుంది ఏమో చల్లగా ఉంది వెదర్ అన్నట్టుగా వేసుకుందాం. నడుచుడే రాదా అమ్మ నీకు, చాలా పదా. బ్యాగ్ ఫుల్ అయింది, హ్యాండ్ బ్యాగ్ అది కూడా ఫుల్ అయిపోయింది, ఇంకా కాలేజ్ బ్యాగ్ అది కూడా ఫుల్ అయింది. మా పాపయ్య సగం సామాన్ ఉంటాయి నాకంటే ఎక్కువ. స్టైల్ ఎక్కడికి వెళ్తున్నా తాత, తాత తాత కాచిన ఎంత పెట్టుకోవచ్చు అది సైడ్కు. ఇక్కడ వచ్చేసి బండినే వెళ్తున్నాం, ఇంకా ఎందుకంటే బస్సు అయితే అస్సలు ఆగదు పాప, మస్తు ఇబ్బంది పెడుతుంది, పడుతుంది. మేము స్టార్ట్ అయినాక ఒక 10-15 మినిట్స్కి పడుతుంది, ఇప్పుడు లేచింది బండి ఆగదనే. అర్జుడా గో పాప పెట్టడం అసలే సైడ్ కాదు, పెట్టించిన కూడా పెట్టాడు. పెట్టామంటే ఇది ముందు పెట్టుకోవచ్చు అనేసి అనుకుంటే అమ్మా భుజాలు నస్తా ఉన్నాయి నాకు ఇంకా.
నేను బ్యాగ్ అంతా బరువు ఏం లేదులే కానీ కింద కాలేజ్ బ్యాగ్ వెనక వేసుకున్న కాలేజ్ బ్యాగ్ బరువు 400 బాటిల్స్ ఉన్నాయి పాల బాటిల్స్ ఇంకొచ్చేసి మీ మసాలో నిన్న అనుకున్నాం కదా 7 స్టార్ట్ అయ్యాం అనేసి ఉండే మార్నింగ్ నేను ఆఫీస్ నుంచి వచ్చాక 7 కి స్టార్ట్ అయ్యాం 6:30 వస్తుందా బండి వేసుకుని వెళ్ళాను అనమాట కాబట్టి 6:30 వస్తుంది అది ఫస్ట్ అయితే 7 వస్తుంది 6:30 కాబట్టి వరకు అన్ని చేసేసుకోండి ఇదాగి రెడీ అయ్యిందాం అనేసి అన్నాడు సరే అనేసి అన్నాను కానీ వాళ్ళ 6:30 వచ్చాడు కానీ రాగానే పడుకున్నాడు కాసేపు నేను కూడా మస్తు గుర్తు వచ్చింది నేను కూడా పడుకున్నా ఇంకా పాప పాపిట్లైనా 8-9 అవుతుంది లేచేసరికి కర్రీ పొద్దున్నే ఎట్లుంటుంది మొన్న ఇబ్బంది పెడుతుంది మొన్నట్టుగా సరిపడి ఇప్పుడు కాసేపు పడుకున్నాం 8కి ఏమో నన్ను లేపాడు మా ఆయన నైట్ అవుతుంది రెడీ అవ్వు అనేసి ఇంకా లేసి టీ తాగి ఫ్రెష్ అయ్యి అంతా అయ్యేసరికి టిఫిన్ వచ్చేసి ఇంకా టిఫిన్ మా ఆయన వచ్చేసి బయట తెచ్చుకున్నాడు పాపకును మా ఆయనకు నాకు తెస్తాను అన్న నేను చపాతి అలాగే పాలు తాగాను అన్నమాట ఇంకా నాకు ఏది పట్టదు లేదు సరిపోతుంది పాలు ఇంకా తిన్నారు కొంచెం ఇడ్లీ మిగిలింది ఇంకా పాప మధ్యలో తింటే ఫస్ట్ అనేసి అనుకున్నాను సిద్దిపేట వరకే పసుపు ఎక్కాక తినిపించు అనేసి అనుకున్నాను కానీ మొత్తం బండి మీద వెళ్తున్నాం కానీ తినిపించేటట్టు ఉన్నది ఇంకా 9:30 ఏమో స్టార్ట్ అయింది వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో ఏమో ఇప్పుడు టైం వచ్చేసి చెప్తాను మీకు 11 బావ్ అవుతుంది అంటే 12:30 ఒకటి అవుతుంది 1:30 వరకు వెళ్ళిపోతుంది 1:30 అవుతుంది వెళ్ళాక తినేసి ఆధార్ కార్డు అప్లై చేయండి వెళ్ళాలి ఇంకా సైన్ పెట్టించేసి సర్పంచ్ సైన్ పెట్టించేసి వెళ్ళాలి ఇప్పుడు వచ్చేసి దీని అప్డేట్ మళ్ళీ ఒకవేళ మధ్యలో ఎక్కడైనా బాయ్ కింద పడితే కాదు కదా గదా కోసం గేమ్ వదిలేసాను అదనుకోసం నీ కోసం ఆని పిల్లో టవల్ కోసం ఆని వదిలేసిండట చూడండి మా ఆయన అక్కడేం తింటాం నేను ఏం తింటావు బిడ్డ అని కావాలి మీకు నీకు పిక్కి కొడిస్తావు ఐక్యం తింటావా లేదంటే ఏం తింటా మనటి లక్ష్యం తింటా పాపను పట్టుకుంటుందని నేను తినేస్తా అక్కడ నువ్వే నాకు అనిపించేది హాయ్ చెప్పు హాయ్ బాగుందా టీ బాగుందా బాగుందా అయితే ఇక్కడ కూర్చోబెట్టి నాకైతే నడవబోతా ఉన్నాము చేతులు ముందుతా ఉన్నాయి నడవనిస్తా నడుము నొస్తా ఉంది భుజాలు కూడా నొస్తున్నాయి దాన్ని పట్టుకొని పట్టుకో ముగ్గు మీద కూర్చోబెట్టినా ఇంకా మా పాపని ఇలాగదు కింద నేను చూపెడితే చూడు దిగదని ట్రై చేస్తాను దిగుతావా ఒత్తు మంకేసినాయి మంకేసి పాప దగ్గర అటెల్లు
పాపా దగ్గరికి వెళ్ళి. ఏం కావాలా నీ మనవి? తాగుతావా? నీళ్ళు ఎన్ని రోజులు తాగుతున్నా సంగతి. తాగు టాప్ మాని, ఇప్పుడు టాప్గా రెడీ అయినావు కదా. కింద షూ, అయ్యో అట్లా వాడేద్దు. అయిపోయిందా? తాగినవా? తింటవా? కింద వాడే మరి అది. థ్యాంక్స్ చెప్పినావా? థ్యాంక్స్ చెప్పావా? ఏంటి ఇక్కడ అంటే గవర్నమెంట్ స్కూల్ ఇదో ఈడొకటి ఉంది, అటు సైడ్ ఒకటి ఉంది. మన అదే మన రిసెప్షన్ అయితే ఎక్కడికి వచ్చినా షాప్ కాబట్టి ఇవన్నీ ఉంటాయి. ఇట్లా ఎక్కేసేయ, స్టెప్స్ ఎక్కేసేయి. ఇటు 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 సైడ్ అటు కాదు బిడ్డ, అవి ఎక్కాలి. బాగున్నారా మేడాలు? దిగిగా బాగున్నారా? ఎవరు ఎక్కడికి వచ్చినావు నువ్వు? ఎక్కడికి వచ్చినావు మమ్మీ?